హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. ఇండియన్ పాలిటీస్ సంబంధించి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది. వృద్ధాప్యంలో తమ పిల్లల సేవలను పొందటం అనేది వృద్ధులకు కింది వాటిలో ఏ హక్కు, నైతిక హక్కు అని చెప్పుకోవచ్చు. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులు ఎన్ని? మొత్తంగా 6 హక్కులు. ప్రాథమిక విధులు లేకుండా కేవలం హక్కులు ఉంటే దేశంలో ఏం ఏర్పడుతుంది? అరాచకం ఏర్పడుతుంది. ప్రాథమిక హక్కులు లేకుండా కేవలం విధులే ఉంటే దేశంలో ఏమి ఏర్పడుతుంది? బానిసత్వం ఏర్పడుతుంది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఏర్పడిన అంతర్జాతీయ శాంతి సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితి. రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం జరిగిన తేదీ 1946 డిసెంబర్ 9. భారత రాజ్యాంగం దేనితో ప్రారంభమవుతుంది? ప్రవేశికతో ప్రారంభమవుతుంది. కింది వాటిలో సమైక్య రాజ్యాన్ని ఉండే లక్షణం ఏమి? పైవన్నీ అనగా సమైక్య రాజ్యానికి ఉండే లక్షణాలు లిఖిత రాజ్యాంగం, అధికారాల పంపిణీ, స్వతంత్ర న్యాయశాఖ. కింది వాటిలో సరైన ప్రవచనం ఏది? ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగంగా చెప్పుకోవచ్చు. ఇది సరైనది. కింది వాటిలో సరికానిది ఏది? సరికానిది మహాభియోగ తీర్మానాన్ని ముందుగా లోక్సభలో ప్రవేశపెట్టాలి. ఇది సరైన వాక్యం కాదు. రాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని మహాభియోగ తీర్మానం ప్రక్రియ అంటారు. ఇది సరి అయినది. రాష్ట్రపతిని ఎన్నుకునే విధానాన్ని ఎన్నికల గణం అంటారు. ఇది సరి అయినది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతిని పదవీచ్యుతని చేయలేదు. ఇది కూడా సరి అయినదే. కంట్రోలర్ ఆడిటర్ ఆఫ్ జనరల్ కాగ్ను నియమించేది ఎవరు? రాష్ట్రపతి. శాసన మండలి ఎంతకాలం ఆర్థిక బిల్లును ఆపగలదు? 14 రోజులు. గవర్నర్గా నియామకం కావడానికి కనీస వయస్సు ఎంత? 35 సంవత్సరాలు. మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సూచించిన కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న స్థానిక స్వపరిపాలనా సంస్థలు గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్. దేశంలో మొదటిసారిగా స్థానిక సంస్థలకు ఎన్నికలు ఏ ఏడాదిలో జరిగాయి? 1884. కేంద్రంలో ఏర్పాటైన మొదటి సంకీర్ణ ప్రభుత్వం జనతా ప్రభుత్వం. కేంద్రంలో 5 ఏళ్ళు అధికారంలో ఉన్న మైనారిటీ ప్రభుత్వం పివి నరసింహారావు ప్రభుత్వం. రాజ్యాంగ సదస్సులోని వివిధ కమిటీలు వాటి అధ్యక్షులకు సంబంధించి కింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది? స్టీరింగ్ కమిటీ అనేది జవహర్లాల్ నెహ్రూ కాదు. రిజల్ట్ కమిటీ వచ్చేసి అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. అడ్వైజరీ కమిటీ వచ్చేసి వల్లభాయ్ పటేల్. ఫండమెంటల్స్ రైట్స్ సబ్ కమిటీ అధ్యక్షులు వచ్చేసి జేబి కృపాలాని. రాష్ట్రపతి పార్లమెంటుకు ఎంతమందిని నామినేట్ చేస్తారు? 14 మందిని. ఇద్దరిని లోక్సభకు, 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం ఉంది. భారత రాజ్యాంగం మొదటిసారి ఏ ఏడాదిలో సవరణకు గురైంది? 1951. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం రాజస్థాన్. పార్లమెంటు మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 1952 మే 13వ రోజున. కింది వారిలో ఎవరు భారత సమాఖ్యకు సహకార సమాఖ్యగా వ్యాఖ్యానించారు? గ్రాన్విల్ ఆస్టిన్. కింది వారిలో రాష్ట్రపతి చేత నియమించబడిన వారు ఎవరు? స్పీకర్ అనేవారు రాష్ట్రపతి చేత నియమించబడరు. రాష్ట్ర గవర్నర్లు, కాగ్, అటార్నీ జనరల్ రాష్ట్రపతి చేత నియమించబడతారు. హెబియస్ కార్పస్ అనే పదం కింది వాటిలో దేనికి సంబంధించినది? న్యాయం లేదా చట్టానికి సంబంధించినది. అధికరణ 21 క్లాస్ A ను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. రాష్ట్ర జాబితాలోని మొత్తం అంశాలు ఎన్ని? 66. కేంద్ర మంత్రి మండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది? లోక్సభకు. భారత ప్రధానమంత్రి ప్రభుత్వాధినేతగా చెప్పుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కమిషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 2004. ప్రస్తుత జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు? హెచ్ఎల్ దత్తు. రాజ్యాంగం హామీ ఇచ్చినది ప్రాథమిక హక్కులు. మేయర్ పదవీ కాలం 5 సంవత్సరాలు. కింది వాటిలో లోక్సభకు ప్రజల చేత ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 543. రాజ్యసభ కంటే లోక్సభకి అధికారాలు ఎక్కువ. దీనికి కారణం ప్రజాప్రతినిధుల సభ కాబట్టి. కింది వాటిలో శాసనసభ అని దేన్ని అంటారు? రాజ్యసభను అంటారు.
దీన్నే ఎగువ సభ అని కూడా అంటారు. కింది ప్రవచనాలు పరిశీలించండి. నిబంధన ఆర్టికల్ 17 వచ్చేది అంటరాని తర నిషేధం, ఇది సరి అయినది. ఆర్టికల్ 18 వచ్చేసి బిరుదుల నిషేధం, ఇది కూడా సరి అయినదే. ఆర్టికల్ 21 క్లాస్ ఏ వచ్చేసి ప్రాణరక్షణకు, ఇది కూడా సరైనవే. అంటే పైవన్నీ సరైనవిగా చెప్పుకోవచ్చు. శాసనాలు అమలు చేసేది కార్యనిర్వాహక శాఖ. భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. జిల్లా జడ్జి నియమించే వారు ఎవరు? రాష్ట్ర గవర్నర్. పిఐఓ అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య ఎంత? ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య మొత్తం 22. కేంద్ర సమాచార కమిషన్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. ప్రస్తుత కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎవరు? ఓంప్రకాష్ రావత్ గారు. వయోజన హోటా హక్కు గురించి తెలిపే అధికరణ ఆర్టికల్ 326. దేశంలో శ్రమ విభజనతో పాటు శ్రామికుల విభజన ఉందని చెప్పిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఆవిర్భవించింది? 1945 సంవత్సరంలో. వీటో అధికారం ఉన్న యుఎన్ఓ అంగం భద్రతా మండలి. డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. రాజ్యసభ తొలి చైర్మన్ ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. భారత రాజ్యాంగంలోని భాగాలను వాటితో సంబంధం ఉన్న అంశాలతో జతపరచండి. ఫోర్త్ అంశం క్లాస్ ఏ సంబంధించి ప్రాథమిక విధులు, 9th క్లాస్ ఏ సంబంధించి నగరపాలక వ్యవస్థ, 14th క్లాస్ ఏ సంబంధించి అంశం వచ్చేసి ట్రిబ్యునల్కు సంబంధించింది, 18th అంశం వచ్చేసి అత్యవసర పరిస్థితులకు సంబంధించింది. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. పైవన్నీ సరైన అనగా లోక్సభ మొదటి స్పీకర్ జీవి మోలంకర్. లోక్సభ నిర్మాణం గురించి 81 ఆర్టికల్ తెలియజేస్తుంది. లోక్సభకు రాష్ట్రపతి 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేశారు. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2015 జనవరి 1వ తారీఖున. రాజ్యాంగంలో లౌకిక అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 42వ సవరణ ద్వారా. పంచశీల అంటే 5 సూత్రాలు అని అర్థం. ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. రాష్ట్రపతి పాలన గురించి తెలియజేసే అధికరణ 356. పార్లమెంటు సమావేశాల్లో మొదటి గంటను ఏమంటారు? క్వశ్చన్ అవర్ అంటారు. సో ఫ్రెండ్స్, ఇది పాలిటీ సంబంధించి ప్రాక్టీస్ బిట్స్. ఇంకా ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ వీడియోస్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.